గుంటూరు నగరపాలక సంస్థలో మరుగుదొడ్ల నిర్వహణ సచివాలయ కార్యదర్శులకు అప్పచెప్పడం అలాగే వసూలకు టార్గెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి నూతలపాటి వెంకటేశ్వరరావు ఆకిటి అరుణ్ కుమార్ మంగా శ్రీనివాసరావు సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం గుంటూరు నగరంలో నిర్వహిస్తున్నట్లు అర్థమవుతుందని అన్నారు. పాలక సంస్థ అధికారుల నిర్వాహకం వల్ల గుంటూరు నగరంలో పనిచేస్తున్న సెక్రటరీ వ్యవస్థ అంతా కూడా ఇవాళ ఇబ్బంది పాలయ్యే పరిస్థితి కనబడతా ఉంది. మొన్న శానిటైజర్ సెక్రటరీ అంతా కూడా వాళ్ళకు సంబంధించి శానిటరీ వర్కర్లకు సంబంధించి కూడా మొత్తాలు అంతా వేయాలని మరి ఐదింటికే మరి వారంతా కూడా విధుల్లో రావాలని ఒక పక్క చెప్పడం జరిగింది. సచివాలయానికి సంబంధించి కూడా మరి ఒక పక్క జరుగుతూ ఉంటే నిన్న లాస్ట్కి దొడ్డు కాడ మరుగుదొడ్డుకు సంబంధించి కూడా గుంటూరు నగరంలో పిప్పరోడ్డుతో మరి డైవ్ అయిపోతూ ఉందని వాటిని అడావుడిగా అవన్నీ కూడా రద్దు చేసి మరి గుంటూరు నగరంలో సెక్రటరీ వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యించే పరిస్థితులు మరుగుదొడ్డు దగ్గర వాళ్ళంతా వసూలకి వాళ్ళని పురుగొలపడం అనేది అట్లాగే వాళ్ళకు కూడా రకమైన బడ్జెట్ ఇవ్వడం 5000 చేయాలి 4000 చేయాలి 1000 చేయాలి అనేది ఆ దొడ్లు బట్టి ఒక మరి బడి ఇది ఏదైతే మరి నిర్దేశించారో ఆ అమౌంట్ కలెక్ట్ చేయడానికి కూడా చూడడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికీ మరి ఏసీ గారు నిరంజన్ రెడ్డి గారు వారి సొంత పొగడం పోతున్నట్టు కనపడతా ఉంది. ఇది ఈ విషయం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే మరి ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉండదని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఒక పక్క ముఖ్యమంత్రి గారు స్వయాన సెక్రటరీ వ్యవస్థని మరి అన్ని సమస్యలు పరిష్కార కేంద్రంగా చూడాలని ఒక పక్క ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉంటే వారిని పక్కదోవ పట్టించి దొడ్లు కాపలా పెట్టే పరిస్థితికి ఈ నగరపాలక సంస్థలో జరుగుతూ ఉంది. వారిని ఆ విధుల్లో నుంచి తొలగించాలి. ఇప్పటికే ఒక సెటిలర్ రిలీజ్ చేయడం ఆ సెటిలర్ని సవరణ చేసి రెండో సెటిలర్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు తప్పు చేసినటువంటి అధికారుల మీద మరి చర్యలు తీసుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం.